తెలుగు వన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం మొట్టమొదటి ఎపిసోడ్ మొన్న చెప్పుకున్నాం దాని కంటిన్యూయేషన్గా అదే సబ్జెక్టు పైన నేను కొద్దిగా చెప్పాల్సింది ఉంది అంటే మొన్న మనం ఏం చెప్పుకున్నాము చరిత్ర ప్రపంచ చరిత్ర ఓవరాల్గా మనం ఒకసారి ఒకసారి సింహావలోకనం అంటాం చూడండి ఆ విధంగా మనం సింహావలోకనం చేసుకుంటే దాని నుంచి మనం నేర్చుకునేటువంటి విషయాలు ఏంటి దానిలో మనం గమనించేటువంటి విషయాలు ఏంటి అనే దాని గురించి నేను గత ఎపిసోడ్లో చెప్తుంటే దానిలో ఒకటి రెండు పేర్లు కూడా చెప్పాను విల్ డ్యురాంట్ అని ఒక అమెరికన్ ఫిలాసఫర్ ఆయన రాసినటువంటి పుస్తకం గురించి కూడా నేను ప్రస్తావించాను అలాగే తత్వశాస్త్రానికి తర్వాత రిలీజన్కి ఉన్నటువంటి తేడా చెప్పాను తత్వశాస్త్రం అనేటువంటిది ఇట్ ఈస్ అ లాజికల్ ఎన్క్వైరీ ఇన్ నేచర్ ఆఫ్ థింగ్స్ నేచర్ ఆఫ్ రియాలిటీ రిలీజన్ అనేటువంటిది అది ఒక విశ్వాసం అంటే ఇదిగో మా ఫలానా దేవుడు ఇలా చెప్పాడు దేవుడు ఈ పుస్తకం చెప్పినటువంటి పుస్తకం ఇలా ఉన్నది ఇది దిస్ ఈజ్ ద ఓన్లీ ట్రూత్ ఇది తప్ప మిగతా అవన్నీ కూడా అన్ ట్రూత్ అని చెప్పడం ఎందుకంటే నా నే నా ఫిలాసఫీ నా ఇదేదైతే ఉన్నదో విశ్వాసం ఏదైతే ఉన్నదో ఆ విశ్వాసాన్ని నువ్వు నమ్మితీరాలి అనేటువంటిది దీనివల్ల హిస్టరీలో చాలా ఘర్షణలు జరిగాయని చెప్పని అది మనం చూసామన్నమాట అతి ప్రాచీన కాలం నుంచి తీసుకుంటే అదే విధంగా జరిగింది ఈ మత విశ్వాసాలతో పాటు ఇంకా న్యాచురలీ సామ్రాజ్యవాదము ఇంపీరియలిజం ఇవన్నీ ఉండనే ఉంటాయి తర్వాత మనం ఓల్డ్ హిస్ ఓల్డ్ సివిలైజేషన్స్ ఇంకా కొన్ని తీసుకుంటే ఉదాహరణకు మనం ఇన్కా సివిలైజేషన్ అనేది ఒకటి ఉన్నది అది ఎక్కడ సౌత్ అమెరికాలో ఉన్నది మాయాన్ సివిలైజేషన్ అనేది ఒకటి ఉండేది ఒకప్పుడు అది సౌత్ ఆఫ్ మెక్సికో దీనిలో ఉండేది అవన్నీ కూడా చాలా చాలా సివిలైజ్డ్ ప్లే ప్లేసెస్ చాలా జెంటల్ సివిలైజేషన్స్ అవన్నీ ఎప్పుడు డెస్ట్రాయ్ అయినా అంటే పన్నెండు పదమూడు పద్నాలుగు శతాబ్దాల తర్వాత ఎప్పుడైతే యూరోపియన్ వీళ్ళందరూ కూడా కాలనైజేషన్ అనేటువంటిది మొదలు పెట్టారు అప్పుడు ఓవరాల్గా అప్పుడంత షిప్ సముద్రయాన ప్రయాణము ఇవన్నీ కూడా ఈ యాక్టివిటీ పెరిగిపోయింది ఆ టైంలో ఆ సమయంలోనే కదా మనకు డిస్కవరీ ఆఫ్ అమెరికా ఇవన్నీ కూడా ఉన్నది ఆ డిస్కవరీ ఇది ఏజ్ ఆఫ్ డిస్కవరీ సెంటర్ చూడండి ఆ ఏజ్ ఆఫ్ డిస్కవరీ ఈజ్ యాక్చువల్లీ ఏజ్ ఆఫ్ ప్లండర్ మన పేజ్ పేరుకు హిస్టరీలో మనం ఏజ్ ఆఫ్ డిస్కవరీని చదువుతున్నాం కానీ దట్ ఈజ్ యాక్చువల్లీ ద ఏజ్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఓల్డ్ సివిలైజేషన్స్ ఏజ్ ఆఫ్ ప్లండరింగ్ సో ఆ ప్లండరింగ్ అనేటువంటిది మనం చూస్తే హౌ దట్ ఇవన్నీ కూడా ఏ విధంగా నా స్కృతులు వాళ్ళనందరినీ లూట్ చేశారు అనేటువంటిది అది నిజంగా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఈరోజు మనం ఏదైతే అమెరికా అనుకుంటున్నామో కూడా అక్కడ కూడా జరిగింది ఏంటి అక్కడ కొంతమంది పిల్గ్రిమ్ ఫాదర్స్ అని వెళ్ళారు పిల్గ్రిమ్స్ అని పిల్గ్రిమ్ ఫాదర్స్ అని వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నేటివ్స్లో చాలా డిసీజెస్ స్ప్రెడ్ చేశారు ఇవి ఈరోజు ఎట్లాగైతే మనం చైనీస్ వైరస్ అంటున్నామో ఆ విధంగా అక్కడ డిసీజెస్ స్ప్రెడ్ చేశారు చాలామంది చనిపోయినారు మిగిలిన వాళ్లతో యుద్ధం యుద్ధం చేసి వాళ్ళు చాలామందిని ఎలిమినేట్ చేసిన తర్వాత ఆ ఖండాన్ని ఆక్రమించుకోవడం జరిగింది సో ఈ విధంగా అలాంటి ప్లాంటర్ అనేటువంటిది మిగతా చోట్ల అక్కడి నుంచి దోచుకొని రావడం ఇలాంటిది హౌ ది వెస్ట్ వాజ్ బిల్టప్ ఆన్ అదర్ ఆల్ అదర్ కంట్రీస్ అని సో ఈ వెస్ట్ అనేటువంటిది ఏ విధంగా పెరిగింది అనేటువంటిది అది దాని గురించి కూడా హిస్టారియన్స్ కొంతమంది చాలా బాగా రాశారు తర్వాత మనం ఇక్కడ మనం యూరోపియన్ సివిలైజేషన్ తీసుకుంటే యూరోపియన్స్ సివిలైజేషన్ తీసుకుంటే వాళ్ళందరూ కూడా ఆ విధంగా యూరప్ అనేటువంటిది ఆ విధంగా డెవలప్ అయిందనమాట తర్వాత అమెరికా గురించి ఇప్పుడే చెప్పాను ఆ పిల్గ్రిమ్ ఫాదర్స్ అనేటువంటి వాళ్ళు ఏ విధంగా రోగాలను వ్యాపింప చేశారు అనేటువంటిది తర్వాత తీసుకుంటే ఇరవై శతాబ్దంలో కూడా ఇలాంటి జరిగింది మనం ఎప్పుడూ చరిత్రలో చదవలేదు ఎందుకంటే మన చిన్న మనం ఇండియాలో ఉన్నటువంటి చరిత్ర టెక్స్ట్లో అది హై స్కూల్ లెవెల్ కావచ్చు కాలేజ్ లెవెల్ కావచ్చు వీటిలో ఇవన్నీ ఉండవు ట్వంటీ సెంచరీలో జరిగినటువంటి గ్రేటెస్ట్ అట్రాసిటీ ఏమిటి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అట్రాసిటీస్ ఏంటంటే సిక్స్ మిలియన్ జూస్ వర్కిల్డ్ అరౌండ్ అరౌండ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆ టైంలో సిక్స్ మిలియన్ జూస్ వర్కిల్డ్ ఇన్ జర్మనీ అండ్ ఇన్ దట్ యూరోపియన్ దట్ పర్టికులర్ సరౌండింగ్ ఏరియా అదే నాజిజం అని చెప్పని మనం వింటుంటాం నాజీజం అని సో వాళ్ళు ఏలో ఏ విధంగా చేశారు ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇన్వేషన్ అది వేరే ఏదో దేశం నుంచి వచ్చినటువంటిది కాదు ఆ విదిన్ ద కంట్రీ ఒక వర్గం పైన ఒక హేట్ రేట్ బిల్డప్ చేశారనమాట ఒక వర్గం పైన వీళ్ళు మనల్ని దోచుకున్నారు వీళ్ళు మనల్ని ఇన్నాళ్ళు ఇన్నేళ్లుగా దోచుకున్నారు దోచుకున్నారు అనేటువంటి ఒక భావన బిల్డప్ చేసి పైన ఒక హేట్ రేట్ బిల్డప్ చేసి వాళ్ళని అంతమందిని డిస్ట్రాయ్ చేశారనమాట సో దిస్ ఈజ్ అనదర్ థింగ్ విచ్ హేవ్ టు సీ సో ఈ విధంగానే మనం ట్వంటీ ఎస్ట్ సెంచరీ కంటే ముందు తీసుకుంటే గోవన్ ఇన్క్విజిషన్ అనేది ఒకటి గోవాలో హౌ పీపుల్ లైక్ సమ్ పీపుల్ హూ కేమ్ ద పోర్చుగీస్ పీపుల్ హౌ దే వాంటెడ్ టు స్ప్రెడ్ దేర్ రిలీజన్ వాళ్ళు రిలీజన్ స్ప్రెడ్ చేసే కార్యక్రమంలో ఏ విధంగా ఇక్కడ వేలాది మందిని చంపారు ఇవన్నీ కూడా మనం చూస్తామన్నమాట సో ఇదంతా ఒక ఎత్తు ఇదంతా ఒక ఎత్తు ఉండగా మన సివిలైజేషన్ గురించి చాలా గొప్పగా చెప్పినటువంటి మేధావులు ఎవరంటే పాశ్చాత్య మేధావులే మొట్టమొదట ఈ పాశ్చాత్యులకు ఎక్కడి నుంచి వెళ్ళింది అంటే ఐరానికలీ మనం మీరు మీకు చాలామందికి తెలిసే ఉంటుంది ఔరంగజేబ్స్ బ్రదర్ ఒక అతను ఆయన దారా షికోబు అని ఔరంగజేబు గారి అన్న ఆయన దారా షికోబ్ అనేటువంటి వాడికి సంస్కృతం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉపనిషత్తులు అంటే చాలా ఇంట్రెస్ట్ అతను ఏం చేశాడంటే ఈ ఉపనిషత్తులన్నింటినీ కూడా పార్సీ భాషలోకి అదే అప్పుడు పార్సీ వాజ్ ది లాంగ్వేజ్ కదా కోర్ట్ లాంగ్వేజ్ పార్సీ పార్సీ భాషలోకి ట్రాన్స్లేట్ చేయిస్తే పర్షియన్ భాష పర్షియన్ ఆల్సో ఈజ్ అగైన్ వెరీ క్లోజ్లీ లింక్డ్ విత్ సాంస్క్రిట్ పర్షియన్ ఇస్ క్లోజ్లీ లింక్డ్ విత్ లాటిన్ ఇవన్నీ కూడా ఒక ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ అని అంటుంటారు ఇప్పుడు ఎందుకంటే మనకు ఇప్పుడు మనకు సాంస్క్రిట్ ఉన్నదనుకోండి మళ్ళీ ఇంకోసారి డీటెయిల్గా చెప్తాను దీని గురించి సో పర్షియన్ అనేటువంటి లాంగ్వేజ్ ఇట్ ఈస్ ఆల్సో లింక్డ్ విత్ లాటిన్ కాబట్టి లాటిన్ అప్పుడు పర్షియన్ పుస్తకాలన్నింటినీ కూడా వాళ్ళు యూరోపియన్ పండితులు చదివేటువంటి వాళ్ళు సో ఇతను ట్రాన్స్లేట్ చేయించినటువంటి ఉపనిషత్తులు ఈ మన ఇండియన్ లిటరేచర్ మ్యాథమెటిక్స్ కావచ్చు మ్యాథమెటిక్స్ అప్పుడు మన ప్రపంచం అంతా అప్పటివరకు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అనే చెప్తుంటే మన వాళ్ళు కొన్ని ఒక వెయ్యి సంవత్సరాలు పదిహేను వందల సంవత్సరాల క్రితమే సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతున్నది అనేటువంటి విషయాన్ని చెప్పారు కొన్ని మ్యాథమెటిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్జీబ్రా ఇవన్నీ కూడా మన ఇండియాలో పెరిగినటువంటివి సో వీటన్నిటి గురించి వీళ్ళు పర్షియన్లోకి ట్రాన్స్లేట్ చేస్తే పర్షియన్ బుక్స్ వర్ రెడ్ బై ది స్కాలర్స్ ఇన్ యూరప్ వాళ్ళు లాటిన్లోకి ట్రాన్స్ఫర్ చేసి ట్రా లాటిన్ భాష ద్వారా వాళ్ళు చదువుకున్నారన్నమాట సో వాళ్ళు వాళ్ళు దా చాలా చాలా ఇన్స్పైర్ అయిపోయారు సో వాళ్ళని ఇన్ఫ్యాక్ట్ అమెరికాలో ఒక ఒక గ్రూప్ ఆఫ్ మేధావులు వాళ్ళని ఏమంటారంటే గ్రూప్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ వాళ్ళని బాస్టన్ బ్రాహ్మిన్స్ అన్నారు బాస్టన్ బ్రాహ్మిన్స్ మనకు తెలుసు బాస్టన్ అనేటువంటిది ఒక గొప్ప నగరం ఉంది అమెరికాలో ఈస్ట్ కోస్ట్లో బాస్టన్ బాస్టన్ అనేటువంటి నగరం ఉంది బాస్టన్ బ్రాహ్మిన్స్ అని అన్నారంటే ఆ కాలంలో ఎమర్సన్ రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ అని ఒక ఆయన ఉన్నాడు ఆ ఎమర్సన్ అనేటువంటి అతను చాలా గొప్ప అమెరికా గొప్ప ఫిలాసఫర్ అలాగే హెన్రీ డేవిడ్ థోరో థోరో అని ఒక ఉన్నాడు ఆ థోరో అనేటువంటి వాడు గొప్ప పోయెట్ అనమాట వీళ్ళందరూ ఎయిటీన్ ఫిఫ్టీస్ ఆ టైంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే మచ్ బిఫోర్ వివేకానంద వెంట యుకే యుఎస్ వివేకానందుడు ఎయిటీన్ ట్వంటీస్లో ఎయిటీన్ నైంటీస్లో ఎప్పుడో వెళ్ళారు కదా అంతకంటే ముందు ముప్పై నలభై ఏళ్ళు ముందు వాళ్ళు వీళ్ళు అప్పటికే వీళ్లకు మన భారతీయ సాహిత్యం అంటే ఏంటి ఉపనిషత్తులు ఏంటి భగవద్గీత ఏంటి అనేది తెలిసింది ఎందుకంటే సెవెంటీన్త్ సెంచురీ నుంచి కూడా యూరోపియన్స్ మన దేశానికి వస్తున్నారు కదా చాలామంది దే స్టడీడ్ దే స్టడీడ్ అవర్ బుక్స్ వీళ్ళందరూ స్టడీ చేసిన తర్వాత వీళ్ళు స్టడీ చేసి కొన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయినాయి కొన్ని ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి ఆ దారోషుకో పర్షియన్ లేకు ట్రాన్స్లేట్ చేయించడము పర్షియన్ నుంచి లాటిన్ లేకు ట్రాన్స్లేట్ చేయడము లాటిన్ నుంచి వీళ్ళందరూ కూడా జర్మన్ ఫిలాసఫర్స్ వీళ్ళందరూ కూడా షోపెన్ హార్ అనే ఆయన హిగెల్ ప్లస్ ఈవన్ వాల్టైర్ రూసో వీళ్ళందరూ కూడా ఈ పుస్తకాలన్నింటినీ కూడా చాలా క్షుణ్ణంగా చదివారు అనమాట సో ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఈ బ్యాక్గ్రౌండ్ మనం మర్చిపోకూడదు ఎయిటీన్ సెంచురీని యూరోపియన్ సివిలైజేషన్ వాళ్ళు ఏమంటారంటే ఇట్ ఇస్ ద ఏజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అంటారు ఇప్పుడు సిక్స్టీన్ సెంచరీ గురించి మనకు తెలుసు సిక్స్టీన్త్ సెంచరీలో ద ఏజ్ ఆఫ్ రెనైజన్స్ అన్నారు ఎందుకు రినైజన్స్ అని ఎందుకు అన్నారు అప్పుడు అంతవరకు వాళ్ళు మిడిల్ ఏజెస్ అనుకున్నారు వాళ్ళు సిక్స్టీన్త్ సెంచరీ వరకు కూడా దే కాల్ దెమ్ దిల్స్ మిడిల్ ఏజెస్ వై బికాస్ స్టిల్ దట్ టైమ్ చర్చ్ వాజ్ ఆల్ పవర్ఫుల్ అండ్ దెన్ అబ్జల్యూట్లీ సొసైటీలో రోటలీ ఎంత ఒక రకమైనటువంటి ఏమి ఎలాంటి క్రియేటివిటీ లేదన్నమాట సో అది మిడిల్ ఏజెస్ డార్క్ ఏజెస్ అన్నారు క్రియ ఎప్పుడైతే ఆ గ్రీక్ అండ్ రోమన్ సివిలైజేషన్స్తో పరిచయం కొంతగా అప్పుడు ఏందో సిక్స్టీన్త్ సెంచురీలో దెన్ దే కాల్డ్ ఇట్ రియర్ రినేజన్స్ ఒక పునరుజ్జీవనం అని తెలుగులో మనం అంటుంటాం సాంస్కృతిక పునరుజ్జీవనం అంటుంటాం అలాంటిదే ఎయిటీన్త్ సెంచురీలో ఎన్లైటన్మెంట్ ఏజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అని అంటారు ఎందుకని అంటారంటే ఎందుకంటే అప్పుడే దే కేమ్ టు ఇండియా సెవెంటీన్త్ సెంచురీ ఎండ్ ఆ టైంలో ఇండియాకి వచ్చారు అప్పుడు మన ఇవన్నీ కూడా ఈ ఇండియన్ పుస్తకాలన్నీ చూసిన తర్వాత దే జస్ట్ మైండ్ బాగ్లింగ్ వాల్యూమ్ ఆఫ్ లిటరేచర్ వాల్యూమ్ ఆఫ్ ఫిలాసఫీ సో మచ్ ఆఫ్ సో మచ్ ఆఫ్ ఫిలాసఫీ ఇస్ దేర్ దీనివల్ల చాలామంది మేధావులు అమెరికన్ మేధావులు కావచ్చు యూరోపియన్ మేధావులు కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా దీని పట్ల ఆకర్షితులు అవి చాలా గొప్పగా రాశారన్నమాట ఇది నేనేదో ఈరోజు ఊడుకోవడానికి చెప్తున్నటువంటిది కాదు ఈవెన్ అమెరికన్ రైటర్స్ కూడా రాశారు దయచేసి చూడండి మీరు ఈవెన్ యూ కెన్ సెర్చ్ ఆన్ ది ఇంటర్నెట్ ఇంటర్నెట్లో ఏంటంటే బాస్టన్ బ్రాహ్మిన్స్ అనేది మీరు టైప్ చేసి చూస్తే నెట్లో సెర్చ్ చేస్తే దానిలో మొత్తం ఒక సిలాంగ్ లిస్ట్ ఆఫ్ పోయ్ అంతా వస్తుంది రైటర్స్ అందరు కూడా ఎంతమంది గొప్ప రైటర్స్ దేవర్ ఆల్ గ్రేట్ అడ్మైరర్స్ టిల్ రీసెంట్ టైమ్ ఈవెన్ నా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పాయింట్స్ నైన్టీన్ సెవెన్ ట్వంటీ సెంచరీ పాయింట్ టీఎస్ ఎలియట్ అని మనం విని టీఎస్ ఎలియట్ అని అయినా చాలా గ్రేట్ పాయింట్ ఇంగ్లీష్ అమెరికన్ పాయింట్ ఆయన ఈజ్ ఆల్సో వన్ గ్రేట్ అడ్మిరర్ బెర్నాడ్ షా అని వింటుంటాం బెర్నాడ్ షా వాజ్ అ గ్రేట్ అడ్మిరర్ ఆఫ్ సాంస్క్రిట్ అది యాక్చువల్లీ మనము బెర్నాడ్ షా యొక్క డ్రామా ఒకటి ఉన్నది పిగ్మాలియన్ అని ఒక డ్రామా ఉన్నది ఆ పిగ్మాలియన్ అనే డ్రామా యొక్క ప్రిఫేజ్ ఉంటుంది బెర్నాడ్ షాలో ఉన్న గొప్ప ప్రత్యేకత ఏంటంటే ఆయన చాలా నావల్స్ చాలా డ్రామాలు రాశాడు కదా డ్రామా ఎంత ఉంటుందో ప్రిఫేస్ అంత ఉంటుంది డ్రామా నలభై పేజీలు ఉంటే ప్రిఫేస్ నలభై పేజీలు ఉంటుంది సో ఆ విధంగా లాంగ్ ఎలాబరేట్ ప్రిఫేస్ ప్రిఫేస్ అనేటువంటిది ఒక చిన్న థీసిస్ లాగా ఉంటుంది ఆ పిగ్మాలియన్ అనే దాన్ని ప్రిఫేస్ మనం చదివితే దానిలో సంస్కృతం గురించి ఆయన ఎంత గొప్పగా పోయాడో మనకు తెలుస్తుంది ఆ పిగ్మాలియన్ అనే డ్రామానే మనం మళ్ళీ ఇంగ్లీష్లో ఒక సినిమా కూడా వచ్చింది మై ఫేర్ లేడీ అని ఆడ్రీ హెబ్బర్న్ అనే ఒక లేడీ సో ఎనివే మై ఫేర్ లేడీ సినిమా కూడా మనం చూడొచ్చు టీవీలో కావాలంటే సో దానిలో సంస్కృతం గురించి ఆయన ఎంత గొప్పగా రాశాడంటే అంత గొప్పగా రాశాడు అండ్ ఈ సచ్ ఫైన్లీ స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ అని ఇంత మీన్ ద ఇస్ ఫైన్లీ స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ అండ్ ఇట్ హెస్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆల్ ది సౌత్ ఏషియన్ లాంగ్వేజెస్ సో ఇవన్నీ మనకి తెలుసుకోవాలి మనం తెలుసుకోవాలి అంతే మనం ఏదో అని కాదు దీస్ ఆర్ ద ట్రూత్స్ ఇవన్నీ మనం తెలుసుకోకుంటే అసలు ఏమిటి వాట్ ఆర్ వే అనేటువంటిది మనకు తెలియకుండా ఉంటుంది సో ఎనివే బాస్టన్ బ్రామిన్స్ అనేటువంటి వాళ్ళు ఎమర్సన్ థోరో వీళ్ళందరూ కూడా దేవర్ వెరీ డీప్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇండియన్ ఫిలాసఫీ ఎంత ఇదంటే గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు గాంధీకి అంతవరకు భగవద్గీత మన మన సిద్ధాంతాలతో అంత గొప్ప పరిచయం లేదు ఏదో మామూలుగా మన ఇండియా ట్రెడిషనల్గా పెరిగాడు అక్కడ వెళ్ళాడు దట్స్ అ డిఫరెంట్ థింగ్ బట్ ఆయన హెన్రీ డేవిడ్ తోరో పుస్తకం చదివిన తర్వాత తోరోస్ పుస్తకాలు ఆ వాల్డన్ ఆయన రాసినటువంటి సివిల్ డిజోబీడియన్సు ఇవన్నీ కూడా చదివిన తర్వాత హీ గాట్ ఇన్ భగవద్గీత డేవిడ్ థోరో వాజ్ అయి గ్రేట్ అడ్మైరర్ ఆఫ్ భగవద్గీత ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన పిల్లో కిందనే భగవద్గీత ఉండేదట సో ఆ విధంగా థోరో వల్ల ఇన్స్పైర్ అయ్యి భగవద్గీతలోకి మన మహాత్మా గాంధీ వచ్చాడు సో ఆ విధంగా మన వాళ్ళు చాలామంది వేరే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యారు ఇట్లాంటివన్నీ కూడా మనం ఈ ఇటీవల కాలంలో లేటెస్ట్ పుస్తకం కూడా ఒకటి వచ్చింది ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ మీరు చూడాల్సినటువంటి పుస్తకం ఏంటంటే అమెరికన్ వేద అని ఒక బుక్ వచ్చిందండి అమెరికన్ వేద అంటే అమెరికాలో వేదం పుట్టిందని అని అది కాదు వైదిక ధర్మం అని మనం భారతీయ సివిలైజేషన్ అనుకోండి వైదిక ధర్మం అంటే కొంతమందికి గిట్టకపోవచ్చు ఆ పదమే ఎందుకంటే ఇప్పుడు కొన్ని కొన్ని పదాలు మంచి పదాలైనా చాలామంది గిట్టదు సో ఓకే ఇండియన్ సివిలైజేషన్ అంటే న్యూట్రల్ వరల్డ్ సో ఇండియన్ సివిలైజేషన్ అనేటువంటిది ది ఇంపాక్ట్ ఆఫ్ దిస్ ఇండియన్ సివిలైజేషన్ ఆన్ ద వెస్ట్ అని దా దాని పుస్తకం అంతా అదే థీమ్ అనమాట అమెరికన్ వేద అని ఫిలిప్ గోల్డ్బర్గ్ అని ఒక ఆయన పుస్తకం రాశాడు అది ఇన్ఫ్యాక్ట్ మనకు అమెజాన్లో కూడా దొరుకుతుంది అమెజాన్లో మనం చూస్తే అమెరికన్ వేద అని పుస్తకం చూస్తే సో వీ కెన్ గెట్ ఇట్ సో దానిలో ది ఎంటైర్ అకౌంట్ ఈస్ గివన్ ఏ విధంగా ఇట్లా పుర పుస్తకాలన్నీ మన ఇండియన్ బుక్స్ అన్నీ కూడా హౌ దివెంట్ టు యూరప్ అండ్ హౌ యూరోపియన్ ఫిలాసఫర్స్ మనం ఇన్ఫ్యాక్ట్ యూరోపియన్ ఫిలాసఫీ చదివితే ఎయిటీన్త్ సెంచురీ వరకు వాళ్ళ ఫిలాసఫీలో టోటల్లీ అబౌట్ ఎక్స్టర్నల్ వరల్డ్ ఓన్లీ ఫిలాసఫీ అంటే ఏంటంటే ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ వరల్డే ఉండేది తర్వాత ఎయిటీన్త్ సెంచరీ తర్వాత దెన్ దే స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ మైండ్ మైండ్ అంటే ఏమిటి మైండ్ ఈజ్ ద థింగ్ విచ్ సీస్ ద వరల్డ్ మైండ్ అనేటువంటి మనకు ఏ నాలెడ్జ్ వచ్చినా కూడా మనకు మైండ్ నుంచినే వస్తుంది కదా మనకి ఇంద్రియాలు మనస్సు దీని నుంచినే వస్తుంది అనమాట సో ఈ మైండ్ అనేటువంటిది ఏమిటి ఈ మైండ్ మనకి ఇచ్చేటువంటి సమాచారం ఎంతవరకు సరైనటువంటి సమాచారం ఈ మైండ్ అనేటువంటి దీని దీని వెనక ఇంకేదైనా ఉన్నదా అనేటువంటి విచారము మనకు రెండు మూడు వేల సంవత్సరాలకు ముందు నుంచి ఉన్నది అయితే మూడు వేలే కాదు ఇంకా ముందు నుంచి ఉన్నది ఎందుకు ఉపనిషత్తుల్లోనే ఉన్నది అది మళ్ళీ ఇంకోసారి డీటెయిల్ చాలా డీటెయిల్గా చెప్తాను నేను ఉపనిషత్తుల కాలం నుంచి కూడా మనకి అనాలిసిస్ ఉన్నది మైండ్ అంటే ఏమిటి అనేది సో ఇవన్నీ కూడా ఆ ఎయిటీన్త్ సెంచురీ నుంచే మొదలయ్యి అక్కడి నుంచి అసలు మోడర్న్ సైకాలజీ అంటేనే వెస్ట్రన్ సొసైటీలో సైకాలజీ స్టార్టెడ్ సమ్ టైమ్ ఇన్ ఎయిటీన్త్ సెంచురీ ఓన్లీ ఆర్ నైన్ ఎర్లీ నైన్టీన్త్ సెంచురీ ఈ మనకు తీసుకుంటే మనకు పతంజలి యోగ సూత్రాల నుంచి మొదలుకొని తర్వాత బుద్ధిస్ట్ లిటరేచర్ తీసుకున్నా వేదాంతం తీసుకున్న దాని నిండా అసలు మైండ్ అంటే ఏమిటి మన మనసులో వచ్చేటువంటి ఐడియాస్ అంటే ఏమిటి థాట్ ఫ్రేమ్స్ వృత్తులు అంటే ఏమిటి వీటన్నిటి గురించి కూడా చాలా ఎలాబరేట్ డిస్కషన్ మనం చూడగలం అనమాట సో ఈ విధంగా ఎయిటీన్త్ సెంచురీ ఎన్వర్టైన్మెంట్ అనే దాని గురించి మనం తెలుసుకోవాలి హౌ ద వెస్ట్ ఈజ్ సో మచ్ ఇండేటెడ్ టు ఇండియన్ నాలెడ్జ్ అనేటువంటిది ఇవన్నీ మనం ఏదో మనం స్థుతి కోసం కాదు అరే మనం మనం ఎన్ని తెలుసుకోలేకుండా ఉన్నామని తెలుసుకోవడానికి కోసం అంతే మనం ఎన్ని మనం తెలుసుకోవాలి ఎన్ని తెలుసుకోవాల్సినవి ఉన్నాయి అని అని మాత్రమే నేను నా ఎంఫోసిస్ అనమాట సో దీన్ని మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఇది చెప్పుకుంటూ పోతుంటే ఒకదాని వెంబడి ఒక ఐడియా వెంబడి ఇంకొక ఐడియా వస్తూనే ఉంటుంది కాబట్టి దీన్ని మళ్ళీ నెక్స్ట్ ఐ విల్ కంటిన్యూ థ్యాంక్ యూ